శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే శుక్రవారం రోజున ఈ యొక్క వేప మొక్కకి మీరు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే ఇక మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా ఉంటారు ఇది తప్పేం కాదు చాలా మంచి పరిహారం ప్రతి ఒక్కరు చేయవలసిన పరిహారం ఎదుటివారు మనకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పేం కాదు ఎందువల్లంటే మనం వెళుతున్న నిజ జీవితంలో మన వృత్తిలో కానివ్వండి మన వ్యాపారంలో కానివ్వండి కొంతమంది వ్యక్తులు మనకి పరిచయం అవుతారు కానీ వారు మనతో గొడవ పట్టడం చీటికి మాటికి లేదంటే అంటే నచ్చకపోవటం ఇలా ఉంటాయి అలాంటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే అది మంచిదే ప్రతి ఒక్కరు మంచి కోసం చేసే పని లేదంటే భార్యాభర్తలు ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు కారణం లేకుండానే చుట్టుకుంటూ ఉంటారు లేదంటే బయట మనకి సన్నిహితులు కానివ్వండి ఒకరు అంటే ఒకరు పడకుండా ఉంటారు ఇలాంటి వారి కోసం మాత్రమే ఒక వీడియో అంటే ఎదుటివారు మనకు అనుకూలంగా ఉండాలంటే అది ఏదైనా కానివ్వండి సన్నిహితం కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి సమాజంలో కానివ్వండి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి ఎదుటివారు మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి యొక్క వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను అంటే శుక్రవారం రోజున వేప మొక్కకి ఈ విధంగా చేయండి అది ఎలాగో చూడండి అయితే ఇది చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఈ యొక్క ఛానల్ అనేది జీవిత జాతక సమస్యలతో బాధపడుతూ మానసికంగా కృంగిపోతున్న వారి కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వారు యొక్క వీడియోని చూడగానే వారికి ఒక ధైర్యంగా ఉంటుంది అలాంటి వారి కోసం మాత్రమే అలాంటి వారే చూడండి మిగతా వాళ్ళు చూడవద్దు అంటే బాధలు లేని వాళ్ళు జీవిత జాతక సమస్యలు లేని వాళ్ళు అంటే వారికి యొక్క వీడియోస్ వింతగా విడ్డూరంగా కొత్తగా ఉంటాయి అదే బాధల్లో ఉన్నారనుకోండి ఒక ధైర్యంగా ఉంటుంది బాగా చెప్తున్నారు ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా చెప్తున్నారు ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని చెప్తున్నారు అంటే మోసపోవద్దు అని మాత్రమే చెప్తున్నారు మా మంచి కోసమే కదా ఇప్పటిదాకా మేము ఎన్నో చూసాం ఎన్నో మోసపోయాం కానీ వీరు బాగా చెప్తున్నారు గురువుగారు అనే యొక్క వారి కోసం మాత్రమే అలాగే ఈ యొక్క పరిహారములు ఎందువల్ల చెప్తున్నా చేస్తున్నానంటే నా యొక్క అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ళు అందరూ కూడా జీవిత జాతక సమస్యలతో నిత్యం బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ ఎవరికి చెప్పుకోలేకుండా నరకం పడుతూ ఉంటారు నాలుగు గోళ్ళ మధ్య అలాంటి వారి కోసం మాత్రమే మంచి ఉద్దేశంతో నేను సేకరించి నేను నేర్చుకున్న యొక్క భారతీయ మూలిక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా పది మందికి చెప్పాలనే ఉద్దేశంలో మాత్రమే యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను మీరైతే వీటిని చక్కగా చూడండి మంచి పరిహారములు చేసుకోండి మీ జీవితం జాతకం బాగుంటుంది ముఖ్యంగా ఎదుటివారు మీకు అనుకూలంగా ఉంటారు అంటే శుక్రవారం రోజున వ్యాప మొక్కకి నేను చెప్పండి మీరు చెయ్యండి అలాగే ఈ యొక్క పరిహారములు చేయాలి అనుకున్న వారు పూర్తి స్థాయి నమ్మకంతో ప్రేమానుగ్రహంతో దైవానుగ్రహంతో చేయండి ప్రేమతో దైవానుగ్రహంతో మాత్రమే చేయండి ఏదో వీడియో చూశాను చేశాను అన్నట్టు చేయవద్దు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ఎగతాళిగా చూడవద్దు చేయవద్దు అలాగే నమ్మకం లేకుండా చూడటం మహాపాపం కూడా నమ్మకం చూడండి ఇప్పుడు పరిహారం ఏంటో చూడండి శుక్రవారం రోజున మీరు ఒక వేప మొక్కని తెచ్చండి తీసుకురండి మీరు అంటే వేప మొక్కలు అంటే చాలామంది ఇంటి చుట్టుపక్కల ఉంటే దాన్ని దాన్ని పీకేస్తారు అలా కాదు మీరు నర్సరీలో ఒక వేప మొక్కని మీరు కొనుక్కోండి చిన్న మొక్క అయిన పర్లే ఒక జానం ఉన్న పర్ల ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు మహా అయితే వంద రూపాయలు ఇస్తే ఒక చిన్న మొక్క దొరుకుతుంది దాన్ని మీరు తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరలో మీ వీధిలో ఇంటి ముందర వెనక ఖాళీ ప్రాంతం ఎవరు కూడా ఇక ఆ మొక్క జోలి వెళ్ళరు ఆ మొక్కని పీకి వేయరు అన్న వారి యొక్క ఆ ప్లేస్లో మీరు వేప మొక్కని మీరు నాటండి శుక్రవారం రోజున మాత్రమే నాటిన తర్వాత మీరు కొంచెం అందులో ఒక అర స్పూను పాలు అలాగే చిటికెట్ పసుపు గోరువెచ్చగా ఉన్న ఒక లీటర్ వాటర్ని పోయండి గోరువెచ్చగా ఉన్నవి ఇక తర్వాత ఆ యొక్క వేప చెట్టు చుట్టుపక్కల కొంచెం ఒక రెండు స్పూన్ల పంచదారని మీరు చల్లండి నమస్కారం పెట్టుకోండి ఇక తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే ఇది మీరు ఉదయం పూడ చేయాలి ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా మూడు రకాల గింజలు ఏదైనా కానివ్వండి మీకు అందుబాటులో ఉన్నాయి మూడు రకాల గింజల్ని మూడు గుప్పెళ్ళు తీసుకోండి తీసుకొని ఆ యొక్క చెట్టుకి పది అడుగుల దూరంలో ఎక్కడైనా కానివ్వండి చుట్టూ ఆ మూడు రకాల గింజల్ని ఎవరైతే మీకు కావాలి మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరుని తలుచుకొని మీరు ఆ యొక్క మూడు రకాల గింజల్ని చల్లండి ఇక చాలు ఈ విధంగా మీరు అవకాశాన్ని బట్టి మీకు కుదిరినప్పుడు అయితే అక్కడ మీరు ఈ యొక్క గింజల్ని చల్లి ఈ మొక్కని మీరు బ్రతికించాల్సిన అవసరం ఉంటుంది ఏదో నాట్యాం గింజలు చల్లాం మా పని అయిపోయింది అనే యొక్క ఆలోచనలో మీరు ఎప్పుడు కూడా ఉండకూడదు మీ దృష్టి అంతా కూడా ఆ మొక్క బ్రతకాలి అది పెరగాలి మీ కోరిక నెరవేరాలి ఇంకంతే ఆ మొక్కకి మీ కోరికకి ఒక రకమైన సంబంధం ఉంది ప్రతిరోజు కూడా నీళ్లు పోయటం మూడు రకాల గింజల్ని మూడు గుప్పిళ్ళు ఆ చుట్టుపక్కల చల్లడం ఇలా మీరు ఆ మొక్క పెరిగి పెద్దయ్య దాకా అంటే మీతో పని లేకుండానే పెరుగుతుంది అప్పటిదాకా మీరు చేయండి చాలు ఇంకా ఈ విధంగా మీరు చేశారు అంటే మీరు ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి మీ మాట వినాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు ఇది వాస్తవం దీని మీరు ఒక దీక్షలాగా ఒక నమ్మకంతో ఒక ప్రేమగా ఒక బాధ్యతగా చేయండి చాలు అయితే నిష్ట నియమములు ఏంటి అంటే ఈ యొక్క మొక్కని నాటే ముందు కానీ గింజలు చల్లే ముందు కానీ మీరు పరగడుపున ఉండండి తలస్నానం చెయ్యండి శుభ్రంగా ఉండండి మొక్కల్ని నాటే ముందు మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఉండాలి పరిహారములు చేసే ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు ఆడరాదు మోసాలు చేయరాదు ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించరాదు తప్పుడు మార్గంలో వెళ్ళరాదు ఇలా వెళ్ళేవారికి ఎవరికి కూడా పరిహారంలో చేయవు ఎవరికైనా సరే పని చేయ అంతే పరిహారం పని చేయాలంటే మనం ఏ తప్పు చేయకుండా మనం నిస్వార్థంగా బ్రతుకుతున్న వారిమై ఉండాలి మాటే మంత్రంగా ఉండాలి అలాంటి వారికి ఖచ్చితంగా పనిచేస్తాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే